రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా కాకాని మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు సవాల్ విస్తృతంగా నా మీద నువ్వు చేసిన ఆరోపణలపై సిబిఐ విచారణకు నేను సిద్ధం, నీపై వచ్చిన ఆరోపణలపై సిబిఐ విచారణకు చంద్రబాబు నాయుడు సిద్ధమా అని ప్రశ్నించారు. పొదలకూరులో జరిగిన ప్రజాగలం సభ మోగబోయిందన్నారు. నెల్లూరు జిల్లాలో టీడీపీకి ఒక్క సీట్ అడ్డం రాదని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్ ను పొదలకూరులో చంద్రబాబు నాయుడు చదివిన్నాడని అన్నారు. నిన్నటి రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన గళమిప్పడానికి ప్రజల ముందు ప్రజాగళమని పొదలకూరు సర్వేపల్లి నియోజకవర్గంలో పొదలకూరు మండలంలో మండల కేంద్రంలో పర్యటించాడు. సరే, భారీ బహిరంగ సభ అన్నారు. ముందేమో ఆ వచ్చేటువంటి జనం పట్టరు, పొదలకూరు సరిపోదు, కిటకిటలాడతాయని చెప్పి మూడు కోడల జంక్షన్ ఒకటి ఏర్పాటు చేసాం, ఆడైతే ఇటుపక్కకు పోయినా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని ఒక జంక్షన్ ఫస్ట్ చెప్పారు, గేట్ సెంటర్ అని. ఆ తర్వాత ఇక్కడ అంత స్పందన లేదు జనాలని రోడ్డు మీద పెట్టారు, అంటే ఆ జంక్షన్ నుంచి వెనక్కి తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు షెడ్యూలు 2:40 షెడ్యూల్, 3 గంటలకు సభ ప్రారంభమవుతుందని. పాపం చంద్రబాబు నాయుడు గూడూరులో ప్రోగ్రామ్ ఏమో అయిపోయింది. దాదాపుగా 1.5 గంట హెలికాప్టర్ ఎక్కకుండా అక్కడ ఎదురుచూపులు చూశాడు, జనం రాలేదు. అక్కడ ఈరోజు కూడా మీడియాలో కూడా పోస్టింగ్స్ వచ్చాయి, 3 గంటలకు చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి జనానికి కనీసం 100 మంది లేరు. ఆ టైంకి 100 మంది లేరు. చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి 3 గంటల సమయానికి సభా ప్రాంగణంలో 100 మంది కూడా లేరు. ఇది బహిరంగ రహస్యం. చంద్రబాబు నాయుడు సరే నా గురించి అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడాడు. దాంతోపాటు ఆయన మదన కామరాజన్ తీసుకొచ్చి ఆయన కోట్లేసి గెలిపించండి అని చెప్పి చెప్పాడు, అది వేరే విషయం. నేను చెప్పేది, చంద్రబాబు నాయుడికి పొదలకూరు మండల కేంద్రంలో గరిష్టంగా వచ్చినటువంటి జనం 1500 మంది లిబరల్గా వేసుకుంటే. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండేటువంటి వాడు తల నేరుగా ఆ ప్రజల ముందే నాకు ఇంత దారుణంగా ఉందా పరిస్థితి అని చెప్పి బోధకుని వెళ్లాల్సినటువంటి వాడు నిశ్చిగ్గుగా చంద్రబాబు మాట్లాడేటప్పుడు 500 మంది లేకపోయినా రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేసి వెళ్ళడం జరిగింది. దురదృష్టం ఏమిటంటే, చంద్రమోహన్ రెడ్డి నిద్రలేస్తే ఏదైతే మాట్లాడుతున్నాడో అదే మాటలు ఆయన పాపం బుక్లో రాసుకున్నట్టుకున్నాడు సోమిరెడ్డి, ఆ బుక్ ఇచ్చినట్టుకున్నాడు చంద్రబాబు నాయుడికి, ఆ బుక్ చూసుకొని మాట్లాడాడు అతను. నేను చెప్పేది, సరే నువ్వు ఎట్టంటేడమైనా 3 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసావు, మరీ చంద్రబాబు నాయుడు సోమిరెడ్డి స్థాయికి దిగజారిపోతే ఎట్లా, మరీ అసహ్యంగా ఉంది కదా. సోమిరెడ్డి స్థాయి లేనాడు. సరే చంద్రబాబు పెద్ద స్థాయి ఉన్నాడు అంటే చంద్రబాబుకి ఏం పెద్ద స్థాయి లేదు, రామారావు పిల్లల్ని బట్టి చంద్రబాబు స్థాయి పెరిగింది తప్ప ఈ రాష్ట్రానికి చంద్రబాబుకి వెన్నుపోటు, రామారావుకి వెన్నుపోటు పడిచి ముఖ్యమంత్రి కాగలిగాడు తప్ప పెద్ద స్థాయి ఏం కాదు చంద్రబాబు నాయుడు స్థాయి. కాబట్టి అయినా సరే 3 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వాడు ఇక్కడికి వచ్చినప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి, ఏమి జరిగిందనేటువంటి దాని మీద మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి చంద్రమోహన్ రాసిచ్చిన స్క్రిప్ట్ను వల్లివేసిపోతే రోజు వాట్సాప్లో వచ్చినటువంటివన్నీ ప్రింట్అవుట్ తీసుకొని చదివిపోయినట్టుగా ఉంది తప్ప కొత్తగా ఏదీ మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. అనేక రకాలైనటువంటి అభియోగాలు చేశాడు నా మీద, అనేక రకాలుగా మాట్లాడాడు. పాపం మన మదన కామరాజుని తీసుకొచ్చి ఇది ఉంటుంది కదా, ఏది పాముని కొట్టి చంపి తోలుతోటి ఒలిచేస్తే ఆ ఒలిచినటువంటి తోలు తీసుకొచ్చి దీనికి ప్రాణం పోస్తే ఇది కాటేస్తే మనిషి బతకడం అని చెప్పి చెప్పేసిపోయాడు చంద్రబాబు. సోమిరెడ్డికి ఓటేసి గెలిపిస్తే సోమిరెడ్డి పనిచేస్తాడని చెప్పి చెప్పేసిపోయాడు. నేను నిన్ను అడిగేది, నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసావా లేదా, నీకు మర్చిపోయావా, నన్ను ఏమైనా గుర్తు చేయమంటావా నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసావని. నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు మెట్ట ప్రాంతం అనేటువంటి పొదలకురికి ఏం చేసావు, సర్వేపల్లి నియోజకవర్గానికి నీ హయాంలో ఏం అనగూడింది అనేటువంటిది ఒకటారు నువ్వు చెప్పగలిగితే ఇదిగో ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి నేను ఇది చేశాను అని చెప్పి చెప్పేటువంటి ఆస్కారం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారిని, నన్ను, మమ్మల్ని ఇద్దరిని దూషించిపోవడం తప్ప నువ్వు నిన్న వచ్చినటువంటి నీ ప్రజాగళం అనేటువంటి దానిలో ఎన్నికలకు ముందు నువ్వు ఏ రకమైనటువంటి భరోసాను ఇవ్వగలిగావు, ఇదిగో ఇది నేను చేశాను ఈ ప్రాంతానికి అని చెప్పి చెప్పుకోగలిగావా,
లేదు ఈ వనరులు నేను తీసుకొస్తానని చెప్పి చెప్పి భరోసా ఇవ్వగలిగావా? లేదే. ఏది ఒక్కటి కూడా మాట్లాడేది, ప్రతి ఒక్కదాన్ని పాసింగ్ రిమార్క్స్ లాగా నువ్వు ప్రతి ఒక్కటి క్రిటిసైజ్ చేసుకుంటా పోవడం, నోరు తెరిస్తే కాకపోతే ఏంటంటే పొదలకూరులో నీ నోటుకుండా వచ్చినటువంటి ఆ కంపు కాలుష్యం తప్ప పొదలకూరు ప్రజలకి ఇంకొకటి లేదు కదా. సోమిరెడ్డి కంపుతో బాధపడతా ఉన్నారు, ఇప్పుడు నీ కంపు యాడ్ అయింది. ఒక ఇతిమిద్దమైనటువంటి విషయాలు తీసుకుని ఇదిగో ఈ విషయం ఉంది అని నువ్వు నా మీద కొన్ని అభియోగాలు చేశావు. నేను చంద్రబాబు నాయుడికి ఛాలెంజ్ విసురుతున్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు నిజంగా నిజాయితీపరుడు అయితే, నువ్వు నిజంగా నీతిమంతుడివే అయితే, నువ్వు నా మీద పెట్టినటువంటి అభియోగాల మీద నేను హైకోర్టులో పిలిస్తాను, నేనే వేసుకుంటాను. అయ్యా నా మీద అభియోగాలు వచ్చాయి, సిబిఐ చేత విచారణ చేయించండి అని చెప్పి కోటి చౌకాల మీద, ఇసుక మీద, నువ్వు ఇచ్చినటువంటి వాటి అన్నిటి మీద నీకు ధైర్యం ఉంటే ఈ ఎన్నికలు అయ్యే లోపల ఎస్ నేను నీతిమంతుడిని నిజాయితీపరుణ్ణి, నా మీద వచ్చినటువంటి అభియోగాల మీద, నా మీద వచ్చినటువంటి ఆరోపణల మీద నేను విచారణకు సిద్ధంగా ఉన్నానని చెప్పి నీకు ధైర్యం ఉంటే నువ్వు సిబిఐ ముందు విచారణ కోరగలవా? వెళ్దాం హైకోర్టులో, నేను అఫిడవిట్ ఫైల్ చేస్తా. అయ్యా నా మీద అభియోగాలు వచ్చాయి, విచారణ జరిపించండి, కోర్టు ద్వారా ఆర్డర్ ఇవ్వండి. ఒకవేళ ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం లేదు కాబట్టి, అపధర్మ ప్రభుత్వం కొనసాగుతుంది కాబట్టి నేను సిబిఐకి లెటర్ రాస్తాను, నువ్వు సిబిఐకి లెటర్ రాస్తా, ఇద్దరం కలిసి లెటర్లు రాద్దాం, మన మీద విచారణ జరిపించుకుందాం, ఏమి ఇబ్బంది లేదు. నీకు ఆ ధైర్యం ఉందా? ఆ దానికి సమాధానం చెప్పి నువ్వు ప్రజల్లో తిరిగి. నీకు రెండు ఛాలెంజ్లు విసిరా. ఒకటి, సిబిఐ మీద నా మీద విచారణ జరిపినప్పుడే నేను ధైర్యంగా కోర్టుకు వెళ్ళి నా మీద సిబిఐ విచారణ వస్తే జరపమని చెప్పాను, ఆహ్వానించాను. నీ మీద ఉన్నటువంటి అభియోగాలకు నువ్వు స్టే తెచ్చుకున్నావు, ఆ స్టేని తక్కకు తొడిగించి నేను విచారణకు సిద్ధమని చెప్పి నువ్వు కోర్టుకు చెప్పు అంటే నువ్వు చెప్పలేకపోయావు. ఈరోజు నీ మీద అనేక రకాలైనటువంటి అభియోగాలు ఉన్నాయి, పాతవి కొత్తవి, ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ఇన్సైడర్ ట్రేడింగ్ దగ్గర నుంచి, నీ దగ్గర ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ దగ్గర నుంచి, వీటన్నిటి మీద నువ్వు విచారణకు సిద్ధమా అనేటువంటి చెప్తే ప్రజలకు స్పష్టత వస్తుంది. ఎస్ చంద్రబాబు నాయుడు నీతి మంత్రుడా, గోవర్ధన్ రెడ్డి నీతి మంత్రుడు అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏమీ లేకుండా కోలార్ గోల్డ్ ఫీల్డ్, గోల్డ్ ఫీల్డ్ 1, గోల్డ్ ఫీల్డ్ 2, గోల్డ్ ఫీల్డ్ 3 కావాలంటే సర్వేపల్లికి రావాలంటే సర్వేపల్లికి రా. నువ్వు వస్తే సర్వేపల్లికి ధైర్యంగా చూపిస్తాను నీకు సర్వేపల్లి జరిగినటువంటి అభివృద్ధి. కేజీఎఫ్ కాదు సర్వేపల్లి చూడాల్సింది నువ్వు చంద్రబాబు. సర్వేపల్లి జరిగినటువంటి అభివృద్ధి సిగ్గుతో తలదించుకొని చచ్చిపోతావు నువ్వు సర్వేపల్లికి అని తిరిగా ఉంటాయి, అయ్యో నేను చేయలేకపోయానే అయ్యోనే. అదేవిధంగా నేను కుప్పంలో చేయలేకపోయానని బాధపడతాను సర్వేపల్లిని చూస్తే, సర్వేపల్లి అభివృద్ధిని చూస్తే, అయ్యో నేను ఇన్ని సంవత్సరాలు నన్ను గెలిచినటువంటి కుప్పం ప్రజలకు నేను చేయలేకపోయానని అభివృద్ధి అని చెప్పి నీకు అన్నం తినడానికి కూడా ఇష్టపడదు, అన్నం కూడా తినడానికి ఇష్టపడదు నీకు. అయ్యో నేను ఇంత ద్రోహం చేశానా కుప్పం నియోజకవర్గంలో ఇన్నిసార్లు ఓట్లు వేసుకున్నటువంటి నా ప్రజలకు అని చెప్పి సిగ్గుతో చచ్చిపోతావు నువ్వు. ఆ విధంగా డెవలప్ చేశాను నేను సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి. నువ్వు నీ పక్కన ఉండేటువంటి వాడు తోలు బొమ్మలాటవాడు ఒకడు ఇద్దరిని పెట్టుకొని మీరు ఇద్దరు కలిసి మాట్లాడి ఏదో ఒకటే జనాల్ని, నేను చెప్పేది నీవు ఎంత దిగజారిపోయావు. పొదలకూరు మండల కేంద్రం జనాభా ఎంత? 25,000 మంది. కనీసం 10% మంది వస్తే నీకు 2,500 మంది రారా? పొదలకూరు మండల జనాభా ఎంత? 85,000. కనీసం 2% మంది వస్తే నీకు 1,700 మంది రారా? సర్వేపల్లి నియోజకవర్గం జనాభా ఎంత? 3 లక్షలు. కనీసం నీకు 1% వచ్చుంటే 3,000 మంది జనం రారా? అంటే నీ మీద ఉన్నటువంటి శ్రద్ధ, నీ మీద ఉన్నటువంటి ఆసక్తి, సర్వేపల్లి నియోజకవర్గంలో ఇది చంద్రబాబుది 3వది. మొదటిది మేమంతా సిద్ధమని చెప్పి మేదరమెట్ల దగ్గర పెట్టాం, 300 బస్సులు ఏర్పాటు చేసుకుని వచ్చారు, సొంతంగా ఏర్పాటు చేసుకుని వచ్చారు నాయకులు కార్యకర్తలు. దాదాపుగా 18,000 మంది తరలు వచ్చారు, సొంత వాహనాలు అయితే అన్నీ కలిపాం. ఇక్కడి నుంచి మేదరమెట్లకు 18,000 మంది తరలు వచ్చారు. మొన్న కావల్లో పెట్టాం, ఎన్నికల సమయం 12,000 మంది తరలు వచ్చారు. నీకు సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగినటువంటి దానికి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలను తీసుకురాకపోయి, నీకన్నా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతినిధులుగా వస్తే నేను ముత్తుకూరులో పెట్టా బహిరంగ సభ, సామాజిక సాధికార యాత్ర, దానిలో వచ్చినటువంటి వాళ్ళు సగం కూడా నీ ముఖానికి రాలేదంటే ఎన్నికల సమయంలో నీకు ప్రజలు ఎటువంటి షాక్ని ఇస్తున్నారు అనేటువంటిది నీకు అర్థం కావడం లేదా? ప్రజలు నీ మీద నమ్ముతున్నారా? ప్రజలకు నీ మీద నమ్మకం విశ్వాసం ఉందా, భరోసా ఉందా? ఎప్పుడైనా సరే ప్రజలకు నమ్మకం విశ్వాసం కలిగించేటువంటి నాయకుడి కోసం చూస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు, రేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద నీ బ్రతికెందు బయటపడిపోతావు నువ్వు చెప్తున్నావు, మొన్న కూడా చెప్పావు. అంత వన్ సైడ్ టోటల్గా వన్ సైడ్ పోలింగ్ జరిగింది, నేను మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానని చెప్పి చెప్పావు. 23 సీట్లకు పరిమితం అయ్యావు. ఈసారి అదో ఇదో ఒకటి కొట్టేస్తే ఒకటే మిగలదు నీకు, 2, 3. నీ పరిస్థితి ఆ ఫ్రస్ట్రేషన్లో నీకు జనం రాకపోతే ఓ వర్ధనటి జనాన్ని ఆపేశారంటే అప్పుడు నేను ఎంత బలవంతమైనటువంటి వాడిని,
చంద్రబాబు జనానికి పోనీయకుండా అడ్డుకున్నామనంటే నీ పక్కన ఉండేటువంటి వాడు ఎంత బలహీనుడైనటువంటి వాడు, నువ్వే చెప్పవు బక్క చిక్కాడని చెప్పి చెప్పానని. ఆయన మొదటి నుంచి ఏమన్నా తాండ్ర పాపారాడు అంత కట్అవుటా? అప్పుడు అదేనే చెప్పు, ఏ ఆయన తాండ్ర పాపారాడు అంత కట్అవుట్, పాపం పోరాడి 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 బక్క చిక్కిపోయాడని చెప్పి చెప్పడానికి. ఆయన కట్అవుట్ మొదటి నుంచి అందరికి తెలుసు కదా. సర్వేపల్లిలో ఈ రాష్ట్రంలో ఆయన ఎంత పెద్ద కట్అవుట్ అనేటువంటిది కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. నీకేమైనా ఆయన పెద్ద కట్అవుట్గా కనిపించడం నాకు తెలియదు. చెప్పమంటున్నావు ఆయన చేసినటువంటి పోరాటంలో, నువ్వు చేసినటువంటి అభివృద్ధి గురించి చెప్పుకుంటే దాని గురించి మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండా ఆత్మస్థుతి పరిణితంతో నేను బ్రహ్మాండంగా అభివృద్ధి చేశా, వీళ్ళంతా అభివృద్ధి నిరోధకులు అని చెప్పి రకరకాలైనటువంటి మాటలు మాట్లాడడం. కనీసం ఈరోజు చూస్తే ఎంత బాధగా ఉందంటే, ఏదన్నా ఒక సబ్జెక్ట్ మీద నేను విమర్శించాలన్నా నువ్వు దేని మీద స్పందించకుండా వెళ్ళిపోయావు. కేవలం నువ్వు నన్ను విమర్శించి ఆ విమర్శలు కూడా పసలైనటువంటి విమర్శలు చేసి చివరికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వాడి ఇళ్ళు కట్టుకుంటే ఇళ్ల మీద మాట్లాడతావా? వాడు ఎవడో పనికిమాలోడు మాట్లాడతావంటే వాడు చెప్పినటువంటి వాడి దాని మీద నీకుండబడ్డ సిగ్గు సంస్కారము సభ్యత సిగ్గు ఉండబడ్డ. కాబట్టి నిన్న నేను చెప్పేది, నిన్న నీ సమావేశం పరిస్థితిని గురించి ఒకసారి ఆలోచన చేయి. ఇక్కడికి వచ్చావు, నీకు ఎట్టుండాలి? మామూలుగా ఇక్కడ నిజంగా అవినీతి జరుగుంటే అభివృద్ధి జరగకపోయి ఉంటే నీకు జన నిరాజనం పట్టాలి కదా. ఎందుకు నీ ముఖాన్ని ఉమ్మేసి నేను మొహం చూసుకుండా జనం రాకుండా ముగించారు? దానికి సమాధానం ఆలోచన చేసుకో. దాని మీద ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి నాకు జనం రాలేదు కాబట్టి అని నా మీద మండిపడ్డం, ముఖ్యమంత్రి గారి మీద మండిపడ్డం, జగన్మోహన్ రెడ్డి గారి కాలు గోటికి పనికొస్తుందా నీ అనుభవం, నీ వ్యక్తిత్వం, నీ మనస్తత్వం? జగన్మోహన్ రెడ్డి గారి కాలు గోటికి పనికొస్తుందా? ఈరోజు ఎస్ జనంలోకి వెళ్తున్నాం, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇద్దాం చూద్దామని చెప్పి చెప్పట్లేదు సార్. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారయ్యా, తీసుకున్నాం కదయ్యా, ఓటు వేయకపోతే ఎట్టయా? ఎవరు ఇచ్చారయ్యా ఎన్ని సంవత్సరాలు దానిచని మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అధికారం నీకు లేదు. 2004లో నువ్వు అధికారాన్ని కోల్పోయావు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2009లో నీకు అధికారం రాలే. 2014లో రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధులు కాబట్టి వాళ్ళు మరలా మనం చేస్తే మనకు అవకాశం ఉంటుందనేటువంటి నమ్మకం విశ్వాసం లేదు కాబట్టి, వాళ్ళు హైకమాండ్ నామినేట్ చేసినటువంటి ముఖ్యమంత్రులు కాబట్టి వాళ్ళ ప్రజల మీద దృష్టి పెట్టలేదు కాబట్టి, శ్రద్ధ పెట్టలేదు కాబట్టి ఆల్టర్నేటివ్ ఫోర్స్ కింద ఆ రోజు ఉన్నటువంటి వ్యతిరేకత మరలా నీ వైపు నువ్వు పెద్ద అనుభవజ్ఞుడు అని చెప్పి నీకు మొగ్గు చూపించారు. నీ అనుభవం ఏంటంటే మొత్తం రంగ నుంచి 2014 నుంచి 2019 దాకా కొండల దగ్గర నుంచి అన్ని ఉండలు తీసుకుని అబ్బా కొడుకులు ఇద్దరు మింగిపోయినారు, రంగరించుకొని నాగిపోయినారు మొత్తం సరే మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా. అందుకని తమ అనుభవం చాలాయా అని చెప్పి తమను పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. మరలా చెప్తున్నా నా అనుభవం, నేను ఏమన్నా కొత్తగా ముఖ్యమంత్రి అవుతున్నా, నేనైతే చేస్తాను, నేనైతే చేస్తాను అందానికి ఇంతవరకు ముఖ్యమంత్రిగా పనిచేయలేను, చేసినప్పుడు ఎందుకు చేయలేకపోయావు అభివృద్ధి? ఏం ఆ రోజు ఏం గడ్డి తింటున్నావు, ఏం గాడిదలు కాస్తున్నావు? ఆ రోజు నువ్వు అభివృద్ధి చేయకుండా ఉండడానికి ఈ రోజు వస్తే అవకాశం వస్తే చేస్తానంటున్నావు, ముందు ఎందుకు చేయలేకపోయావు చెప్పు. నీకు అవకాశం రాలేదా? నీకు ఇవ్వలేదా ప్రజలు? గడిచినటువంటి 2 ఎన్నికల్లో ఒకసారి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేశారు, తర్వాత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు, తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ఈరోజు నువ్వేం చేసావు, ఎన్ని మోసాలు చేసావు, నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏ విధంగా నిలబెట్టుకున్నావు చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు 99% ఏ విధంగా నిలబెట్టుకున్నావు అనేటువంటి ప్రజలు చెప్తున్నారు. నువ్వు చెప్పాల్సిన అవసరం లే, నీ సర్టిఫికేట్ అవసరం లే. కాబట్టి నువ్వు మాట్లాడేటువంటి మాటలను ఏ విధంగా ఉన్నాయంటే లాస్ట్కి చివరికి ఏ విధంగా తయారవుతున్నావంటే ఎలిమినేషన్ ప్రాసెస్కి దిగజారిపోతున్నావు. ఏదో ఒక విధంగా అడ్డు తొలగించుకునైనా సరే నేను ఈ రాష్ట్రంలో కూర్చోలో కూర్చోవాలా, వేరే వాళ్ళు కూర్చోడానికి లేదన్నట్టుగా నువ్వు తయారవుతున్న పరిస్థితి. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు వ్యవసాయాన్ని గురించి మాట్లాడావు, నీకు ఛాలెంజ్ విసిరా, నీకు దమ్ము ధైర్యం ఉంటే వ్యవసాయాన్ని గురించి నువ్వేంది మాట్లాడేది? నీ హయాంలో సాగుకి నీళ్ళు లేనటువంటి వాడు నేను వ్యవసాయాన్ని బ్రహ్మాండంగా చేశానంటే నవ్విపోతారని సిగ్గు లేదా మీకు? ఎప్పుడన్నా సమగ్రంగా సంపూర్ణంగా సాగు నీరు ఇచ్చినటువంటి నేపథ్యం నీ జీవితంలో ఉందా? ఏ రోజైనా నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటే వర్షాలు పడతాయా, రిజర్వాయర్లు నిండుతాయా, ఏ రోజైనా కరువు కాటకాల తప్ప రాష్ట్రం సుభిక్షంగా ఉండేటువంటి పరిస్థితి ఉందా? నేను వ్యవసాయాన్ని బాగా చేశానంటే అసలు వర్షాలు కోరలేదని చెప్పి రైతులు ఏడుస్తూ ఉంటే నేను బ్రహ్మాండంగా వ్యవసాయంలో నన్ను మించినటువంటి వాడు లేదంటే ఏం వ్యవసాయం? జగన్మోహన్ రెడ్డి గారు నీకన్నా ముందు ఎంత బ్రహ్మాండంగా అభ్యర్థులు నిలబెట్టాడో చూసుకో. ఈ రాష్ట్రంలో ఏ విధంగా సామాజిక సాధికారత కల్పించాడో ఒకసారి చూసుకో. నీకు నాకెంత అనుభవం ఉందని చెప్పి దేనికి మామూలుగా కుక్కకే వస్తాయి ఏళ్ళు. కాబట్టి ఈరోజు నువ్వు చెప్పినటువంటి వాటి మీద నేను విచారణకు సిద్ధంగా ఉన్న దేని మీదైనా సరే, నువ్వు విచారణకి నీ మీద వచ్చినటువంటి అభియోగాల మీద నువ్వు విచారణకు సిద్ధంగా ఉన్నావు అనేటువంటిది నువ్వు దాని మీద తెలిసి చెప్తే బాగుంటుంది తప్ప, నేను అడిగిన ప్రతిసారి నువ్వు మాట్లాడకుండా ఎవరో ఒక ఊరకొక్కలను ఉసిగొలిపేది వాళ్ళు లవ్ 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 అంటా పరిగెత్తి మాట్లాడడం కాదు. నువ్వు మాట్లాడగలిగితే, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు సమాధానం చెప్పే 2-4 గంటల లోపల నీ మీద ఉన్నటువంటి అవినీతి ఆరోపణల మీద. ఎందుకంటే నువ్వు అవినీతి పరుడివి, నేను చెప్తున్నా, నువ్వు అవినీతి పరుడు కాదనుకున్నావు కదా ఎన్నికల సమయంలో సిబిఐ విచారణ వేయించుకుని నువ్వు జనాలు పోయి ఓట్లాడు. నేను అవినీతి పరుడు కాదు, వేయించుకున్నాను సిబిఐ విచారణ లేనప్పుడు నేను అవినీతి పరుడినే అయినా నాకు ఓట్లు వేయండి అని చెప్పి నువ్వు అడగాల్సినటువంటి పరిస్థితి, అడుగుతున్నావని చెప్పి భావించాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి చంద్రబాబు సోమిరెడ్డి ఇద్దరికి చెప్పేది
మీరు నిన్న జరిపినటువంటి సభ అట్టర్ ఫ్లాప్ అయింది, ప్రజాగళం మోగపోయింది చంద్రబాబు నాయుడిది. కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అన్ని దగ్గర బై బై చెప్పినట్టే నెల్లూరు జిల్లా ప్రజలు బై బై చెప్పారు. కాబట్టి ఇంక చంద్రబాబు నాయుడు శేష జీవితాన్ని విశ్రాంతికి గడపచ్చు. ఎందుకు పాపం అనవసరంగా ఇట్లాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టుకొని గబ్బుకాయలు పట్టిపోవడం తప్ప ఏం ఉపయోగం లేదు. కాబట్టి మరలా చంద్రబాబు నాయుడు ఏదైతే వ్యాఖ్యలు చేశాడో ఆ వ్యాఖ్యలు అన్నీ కూడా ఈరోజు వ్యవసాయ రంగానికి సంబంధించి ఏ విధంగా రైతులను ఆదుకున్నాం, వ్యవసాయానికి సంబంధించి ఏ విధంగా పెద్ద పెట్టేశాం, వ్యవసాయ రంగంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చాం అనేటువంటిది ప్రజలకు తెలుసు, రైతులకు తెలుసు. ఈరోజు నువ్వు వచ్చినటువంటి ప్రాంతంలో ఒకసారి పర్యటిస్తే ఎంత సమగ్రంగా సంపూర్ణంగా సాగునీరు ఇచ్చాం, ఎన్ని సందర్భాలలో నువ్వు ముఖ్యమంత్రిగా ఎలగబెట్టేటప్పుడు ఈ వ్యవసాయ శాఖ మంత్రి గీదా సోమిరెడ్డి ఉండేటప్పుడు జిల్లా పరిషత్తులను ముట్టడిచ్చారు. వచ్చి మా హయాంలో ఎక్కడన్నా ఒక రైతు రోడ్డెక్కి నాకు నీరు ఇవ్వలేదనేటువంటి మాట వినిపించలా, నాకు విత్తనాలు రాలేదనేటువంటి మాట వినిపించలా, నాకు ఎరువుల కొరత ఉందనేటువంటి మాట వినిపించలా, నా ధాన్యానికి గిట్టుబాటు ధర రాలేదనేటువంటి మాట వినిపించలా, అటువంటి వాటిని నమ్మిని వేడుకొచ్చి అబాసుపాలు పాడడం బ్రష్ పడడం తప్ప ఉపయోగం లేదు. కాబట్టి నిన్నటి నీ దాంతో నేను అనుకున్నాను, నెల్లూరు జిల్లాలో నువ్వు అనుకుంటావు నాకు 4 వస్తాయి, 5 వస్తాయి, 6 వస్తాయి, 7 వస్తాయి, వేలం పాటు పాడతాను, నెల్లూరు జిల్లాలో ఒక్క సీటు కూడా నీకు వచ్చేది లేదనేటువంటిది నిన్న నీ యాత్రతో అర్థమైపోయి ఉంటుందని నేను భావిస్తున్నా. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు నా ఛాలెంజ్ను స్వీకరిస్తాడని చెప్పి ఆశిస్తున్నా.